హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎన్వైరన్మెంట్ కోసం క్లియర్గా చూసుకోబోతున్నాం. అసలు ఎన్వైరన్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, దాని ఎలిమెంట్స్ అండ్ దాని యొక్క ఫంక్షన్స్ని ఇలా వన్ బై వన్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంకొక విషయం, మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా టాపిక్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ ఆర్ఎస్ అకాడమీ అని మెన్షన్ చేసి టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాం. అండ్ మీకు సంబంధించిన వీడియోస్ కింద ప్లేలిస్ట్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా క్లిక్ చేసి ఇవ్వండి. మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మన టాపిక్లోకి వెళ్దాం, ఎన్వైరన్మెంట్. సో ఎక్కువ ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ చూసుకుందాం. సో అకార్డింగ్ టు సెక్షన్ 2A ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా ఎన్వైరన్మెంట్ని ఎలా డిఫైన్ చేయబడింది అంటే, ఎన్వైరన్మెంట్ ఇన్క్లూడ్స్ వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ అమాంగ్ అండ్ బిట్వీన్ వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, అదర్ లివింగ్ క్రియేచర్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్రాపర్టీ. సో మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా 1986 ప్రకారం చూసుకుంటే ఎన్వైరన్మెంట్ అనేది ఏంటి, ఏమి ఇంక్లూడ్ చేసుకుంటుంది, ల్యాండ్, వాటర్, ఎయిర్. సో మనం బతకడానికి కూడా కావాల్సింది వాటర్, ఎయిర్, ల్యాండ్, ఇవి కావు కదా. ఇవి అండ్ ఇవి ఏ విధంగా జీవులతో, లివింగ్ థింగ్స్తో, సో అది మనుషులు ఉండొచ్చు, యానిమల్స్ ఉండొచ్చు, ప్లాంట్స్ ఉండొచ్చు, వీటితో వీటికి ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటాయి అండ్ ఏ విధంగా ఇవి ఒకటి దాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అంటే, వాటర్, ఎయిర్, ల్యాండ్ వీటి మధ్యలో ఉన్న రిలేషన్ అండ్ ఇవి ఏ విధంగా లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ ఉండొచ్చు, ప్లాంట్స్ ఉండొచ్చు, యానిమల్స్ ఉండొచ్చు, వాటితో ఏ విధంగా వీటి యొక్క సంబంధాలు, రిలేషన్షిప్స్ అనేది ఎలాగ ఎగ్జిస్టింగ్ ఉంది, ఎలాగ డిపెండెంట్ ఉంది, ఎలాగ ఈ సైక్లిక్ ఫామ్ ఉందో అనే కంప్లీట్ లింకే ఈ ఎన్వైరన్మెంట్ అంటే. సో ఒకసారి చూడండి, ఎన్వైరన్మెంట్ ఇన్క్లూడ్స్, ఇది ఏమి ఇంక్లూడ్ చేసుకుంటుంది, వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇంటర్ రిలేషన్షిప్. సో వాటర్కి, ఎయిర్కి, ల్యాండ్కి ఉన్న ఇంటర్ రిలేషన్షిప్పే కాకుండా అండ్ ఇవి ఏ విధంగా బయోటిక్ అంటే ఏంటి, లివింగ్ క్రియేచర్స్ అయినా హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్తో వాటి రిలేషన్స్ ఎలాగ ఉంటుంది, ఆ ఉండడమే కంప్లీట్ ఆ స్కోపే ఎన్వైరన్మెంట్. సో చూడండి, ఎన్వైరన్మెంట్ ఇన్క్లూడ్స్ వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్, ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధం కలిగి ఉంటారు అండ్ వాటితో అవే కాకుండా అవి ఏ విధంగా లివింగ్ థింగ్స్ అయినా హ్యూమన్ బీయింగ్స్, అదర్ లివింగ్ క్రియేచర్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్ ప్రాపర్టీ, ఇలాగా అవి ఏ విధంగా వాటితో అవి అండ్ అవి జీవులతో ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఉందో ఆ కంప్లీట్ స్కోపే ఎన్వైరన్మెంట్. క్లియర్గా అర్థమైంది కదా. సో సెక్షన్ 2 ఆఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 డిఫైన్స్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఫాలోస్. ఎన్వైరన్మెంట్ ఇన్క్లూడ్స్ ఏను, నేల, నీళ్ళు, ఇంకా గాలి, ఇవి ఒకటితో ఒకటి ఎలాగ సత్సంబంధం కలిగి ఉంటుంది ఆ సంబంధాలు అండ్ అవి ఏ విధంగా లివింగ్ థింగ్స్ అయినా మనుషులతోనూ ఇంకా జీవులతో, సకల జీవు రాశులతోనూ ఏ విధంగా సత్సంబంధాలు కలిగి ఉంటుంది ఆ మొత్తం కూడా మనం ఏమంటాం, ఎన్వైరన్మెంట్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ దాని మీనింగ్ చూసుకుంటే కనుక, ఎన్వైరన్మెంట్ ఈజ్ అ సమ్ total of all the living and non-living elements and their effects that influence human life. While all living are biotic elements are animals, plants, forests, fisheries and birds. Non-living కొచ్చేసరికి ఏంటి, abiotic అని కూడా అంటారు. Non-living or abiotic elements includes water, land, sunlight, rocks and air. సో ఇక్కడ ఏంటి ఎన్వైరన్మెంట్ అంటే అనగానే ఆ వర్డ్కి అర్థం ఏంటి, మొత్తం బయోటిక్, అబయోటిక్. బయోటిక్ ఏంటి, లివింగ్ క్రియేచర్స్. అబయోటిక్ అంటే ఏంటి, నాన్ లివింగ్. అంటే ఏంటి, ఈ ల్యాండ్, వాటర్, సన్లైట్ ఇవన్నీ ఏంటి, నాన్ లివింగ్, అబయోటిక్లోకి వస్తాయి. సో బయోటిక్ ఈ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఎలాగ ఒకరితో ఒకరి సంబంధాలు కలిగి ఉంటాయి అండ్ వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎలాగ ఈ యొక్క సస్టైన్మెంట్ ఆఫ్ లైఫ్ మీద పడుతుంది, సస్టైన్మెంట్ ఆఫ్ లైఫ్కి ఇవి ఎలా తోడ్పడుతున్నాయి, ఆ మొత్తం కంప్లీట్గా మనం ఏం పిలుచుకుంటాం, ఎన్వైరన్మెంట్ అని పిలుచుకుంటాం. ఓకేనా, చూడండి, ఎన్వైరన్మెంట్ ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్. లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్, లివింగ్ అంటే మనుషులు, పశువులు, మనకి నీళ్ళల్లో ఉండే జీవరాశులు ఇవన్నీ వస్తాయి. నాన్ లివింగ్ అంటే అబయోటిక్, అంటే ఏంటి, లైట్, ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇవి అబయోటిక్ కాంపోనెంట్స్. సో సమేషన్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్, లివింగ్ అండ్ నాన్ లివింగ్,
ఇవి ఒకరినొకరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి, ఎలాగ వీటి రిలేషన్షిప్ ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్సే ఎన్వైరన్మెంట్ అంటే. ఎన్వైరన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎన్వైరన్మెంట్ ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ అండ్ దర్ ఎఫెక్ట్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ లైఫ్ వైల్ ఆల్ లివింగ్ ఆర్ బయోటిక్. లివింగ్ అంటే ఏంటి, బయోటిక్. నాన్ లివింగ్ అంటే ఎబయోటిక్. క్లియర్గా అర్థమైంది కదా. సో సింపుల్గా ఎన్వైరన్మెంట్ అండ్ మీనింగ్ అర్థం ఏంటి, సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ ఎలిమెంట్స్. బయోటిక్ ఎలిమెంట్స్ అంటే ఏం డిఫైన్ చేయాలి, సింపుల్గా లివింగ్ థింగ్స్. ఆ లివింగ్ థింగ్స్ ఏంటి, హ్యూమన్ బీయింగ్స్, అలాగే మనకు ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇలాగన్నీ. ఎబయోటిక్ అంటే నాన్ లివింగ్. అవేంటి, మనకి సింపుల్గా ల్యాండ్, వాటర్, ఎయిర్, లైట్, ఇవి ఎబయోటిక్. వీటి యొక్క కలయికే ఎన్వైరన్మెంట్. క్లియర్గా అర్థమైంది కదా. సో సింపుల్గా రాసుకోవచ్చు మీరు. మనకి డెఫినేషన్ అనేసరికి మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 డిఫైన్ చేయబడిన డెఫినేషన్ రాసుకోవచ్చు. ఇక చూపిస్తున్నాను చూడు క్లియర్గా. సో ఇది డెఫినేషన్ కింద మీరు రాసుకోవచ్చు. అండ్ మీకు మీనింగ్ కావాలంటే ఇది మీనింగ్, సమ్మేషన్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ అని రాసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ ఫంక్షన్స్. సో ఈ ఎన్వైరన్మెంట్ మనకేమిస్తుంది, దాని రోల్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ అది మనకేమిస్తుంది, రిసోర్సెస్ ఇస్తుంది. మన జీవానికి, మన సస్టైన్మెంట్కి కావాల్సిన రిసోర్సెస్ అందిస్తుంది. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ప్రొవైడ్స్ ద సప్లై ఆఫ్ రిసోర్సెస్. ద ఎన్వైరన్మెంట్ ఆఫర్స్ రిసోర్సెస్ ఫర్ ప్రొడక్షన్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఎగ్జాంపుల్ వుడ్ ఫర్ ఫర్నిచర్, సాయిల్, ల్యాండ్, ఎక్సెట్రా. సో మన సస్టైన్మెంట్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఎవరు అందిస్తున్నారు, ఈ ఎన్వైరన్మెంటే అందిస్తుంది. సో అందులో మనకి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ ఉంటాయి. రెన్యూవబుల్ అంటే ఏంటి, ఒకసారి అయిపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చేది ఏంటి, రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే ఒకసారి అయిపోతే మళ్ళీ రాని రిసోర్సెస్, లైక్ ఫాసిల్ ఫ్యూల్స్. ఒకసారి అయిపోతే అది మళ్ళీ రీఫిల్ అవ్వడం చాలా టైం పడుతుంది, అది నాన్ రెన్యూవబుల్ కింద వస్తుంది. అదే మనకి లైట్ చూసుకుంటే, సన్లైట్ చూసుకుంటే అది రెన్యూవబుల్ రిసోర్సెస్, అయ్యే కొద్దీ వస్తూనే ఉంటుంది మనకి. సో అలాగా, సో బోత్ మనకేంటి, రినూవబుల్ రిసోర్స్ ఇస్తుంది, నాన్ రినూవబుల్ రిసోర్స్ ఇస్తుంది. ఆ రిసోర్సెస్ వల్లనే మనం సస్టైన్ అవుతున్నాం. ఇది దాని ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ సస్టైన్స్ లైఫ్, జీవాన్ని ఇక్కడ సస్టైన్ అయ్యేటట్టు మనం ఇక్కడ జీవించి ఉండడానికి కావాల్సినవన్నీ అందిస్తుంది. ఎలాగా, ద ఎన్వైరన్మెంట్ ఇన్క్లూడ్స్ ద సన్, సాయిల్, వాటర్, ఎయిర్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ లైఫ్. సో మనిషి బతకడానికి కావాల్సిన ఈ సన్లైట్ అయితే ఉండొచ్చు, సన్ ఉండొచ్చు, సాయిల్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, ఎయిర్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎన్వైరన్మెంట్ మనకు అందిస్తుంది. నెక్స్ట్ ఇట్ సస్టైన్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ జెనెటిక్ అండ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయాలజికల్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇంకా సస్టైన్మెంట్ అనేది ఇంకా బలపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక క్వాలిటీగా మనం బతికి, మన లైఫ్ని ఒక స్టాండర్డ్లో జీవించడానికి ఈ ఎన్వైరన్మెంట్ మనకి ఆ సౌకర్యాలను ఇస్తుంది. ఎలాగా, ద ఎన్వైరన్మెంట్ ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. హ్యూమన్ బీయింగ్స్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ దట్ ఇంక్లూడ్స్ రివర్స్, మౌంటైన్స్, డెజర్ట్స్, ఎక్సెట్రా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు ల్యాండ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉండడం బట్టి మన కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మనం జీవిస్తున్న జీవితానికి ఇంకొంచెం ఆనందాన్ని ఎక్కువ అందిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ స్టాండర్డ్స్లో బతికేటట్టుగా. సో లైక్ రివర్స్, మౌంటైన్స్, డెజర్ట్స్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ అనేది దొరుకుతుంది. సో ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ కాంపోనెంట్స్. ఇటువంటి ఎన్వైరన్మెంట్లో ఏమేమి కాంపౌండ్స్ ఉన్నాయి? సో 4 కాంపౌండ్స్ ఉన్నాయి. సో అవేంటి, ఫస్ట్ అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. ఓకే, ఫస్ట్ అట్మాస్ఫియర్ కోసం మాట్లాడుకుందాం. సో ఈ అట్మాస్ఫియర్లో ఏముంటుంది, ద థిక్ గ్యాసియస్ లేయర్స్ సరౌండింగ్ ద ఎర్త్. సో గ్యాసెస్, ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అన్ని గ్యాసెస్ని మనం దేంట్లో మాట్లాడుకోవాలి, అట్మాస్ఫియర్లోకి వస్తాయి. సో థిక్ గ్యాసెస్ లేయర్ అనమాట, ఎర్త్లోన థిక్ గ్యాసెస్ లేయరే అట్మాస్ఫియర్ అంటే. సో ఇట్ స్ప్రెడ్స్ అప్ టు 300 kilometers అబోవ్ ద సర్ఫేస్. సర్ఫేస్ పైన 300 kilometers వరకు ఏముంటుంది, అట్మాస్ఫియరే ఉంటుంది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ గ్యాసెస్ దేర్ ఆర్ వాటర్ వేపర్, ఇండస్ట్రియల్ గ్యాసెస్, డస్ట్ అండ్ స్మోక్ పార్టికల్స్ ఇన్ సస్పెండెడ్ స్టేట్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎక్సెట్రా. సో అన్ని గ్యాసెస్ ఫార్మేషన్ ఉన్నవన్నీ కూడా అట్మాస్ఫియర్ అండర్లోనే ఉంటుంది. సో ఎర్త్ సర్ఫేస్ పైన మనకి ఎంత, 300 kilometers దాకా ఏముంది, అట్మాస్ఫియర్ ఉంది. సో గ్యాసియస్ స్పియర్ అని చెప్పుకోవచ్చు అట్మాస్ఫియర్ అంటే. సో అన్ని గ్యాసెస్ ఈ స్పియర్లోనే ఉంటాయి. నెక్స్ట్ స్పియర్ లిథోస్పియర్,
ద వర్డ్ లిథోస్ఫియర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ మీన్స్ రాకీ ప్లస్ స్పియర్. సో అట్మాస్ఫియర్ గ్యాసెస్ సంబంధించింది, ఇది రాక్స్ సంబంధించింది. సో సాలిడ్ ఔటర్ మోస్ట్ షీల్డ్ ఆఫ్ ది రాకీ ప్లానెట్. సో ఈ షీల్డ్ ఇదేంటి, ప్లానెట్ చుట్టూ, ఎర్త్ ప్లానెట్ చుట్టూ షీల్డ్ లాగా ఉండేదన్నమాట. సో గ్రీక్ వర్డ్ లిథోస్ఫియర్ ఎలా, రాకీ ప్లస్ స్పియర్. లిథో అంటే ఏంటి, రాకీ. సో ఈ లిథోస్ఫియర్లో మొత్తం 3 లేయర్స్ ఉంటుంది, కోర్, మ్యాంటిల్, క్రస్ట్. ఏంటి, కోర్, మ్యాంటిల్, క్రస్ట్. సో కోర్ వచ్చేసరికి ద కోర్ విచ్ ఈస్ అరౌండ్ 7,000 kilometers ఇన్ డయామీటర్ అండ్ ఈ సిచ్యువేటెడ్ ఎయిర్ సెంటర్. ఎర్త్ మధ్యలో ఉండేది ఏంటి మనకి, కోర్. ఇది ఎంతవరకు ఉంటుంది, 7,000 kilometers వరకు దీని డయామీటర్ ఉంటుంది. డయామీటర్లో సగమే రేడియస్ కాబట్టి 7,000 kilometers డయామీటర్ ఉంది కాబట్టి రేడియస్ ఎంత, 3,500. సో సర్కిల్ తెలుసు కదా, సర్కిల్ సెంటర్లో నుంచి బయటికి చివరి ఎండ్ మనం టచ్ చేస్తే ఏమంటాం, రేడియస్ అంటాం. అలా కాకుండా సర్కిల్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళి సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళేదని ఏమంటాం, డయామీటర్ అంటాం. సో ఈ కోర్ యొక్క డయామీటర్ ఏమో 7,000, రేడియస్ ఏమో 3,500. సో ఎక్కడ ఉంటుంది కోర్, ఎర్త్ సెంటర్లో. ఈ కోర్ పైన సరౌండ్ చేసింది ఏంటి, మ్యాంటిల్. సో ద మ్యాంటిల్ విచ్ సరౌండ్స్ ద కోర్ అండ్ హ్యాస్ ఎ థిక్నెస్ ఆఫ్ 2,900 kilometers. కోర్ సెంటర్లో ఉంటుంది, కోర్ పైన మ్యాంటిల్ ఉంటుంది, 2,900 kilometers దీని ఎక్స్టెన్షన్, థిక్నెస్, దీని థిక్నెస్. నెక్స్ట్ చూసుకుంటే ద క్రస్ట్ ఫ్లోట్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ద మ్యాంటిల్ అండ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆఫ్ బాసల్ట్ రిచ్ ఓషియానిక్ క్రస్ట్ అండ్ గ్రానైటిక్ రిచ్ కాంటినెంటల్ క్రస్ట్. సో కోర్ పైన మ్యాంటిల్, మ్యాంటిల్ పైన ఎవరు ఉంటారు, మనకి క్రస్ట్ ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ చూసుకుంటే హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ ఇది వాటర్ స్పియర్, వాటర్ సంబంధించింది. సో ఫస్ట్ అట్మాస్ఫియర్ గ్యాసెస్, నెక్స్ట్ లిథోస్పియర్ మనకి రాక్స్, నెక్స్ట్ హైడ్రోస్పియర్ వాటర్. సో ద హైడ్రోస్పియర్ ఇంక్లూడ్స్ ఆల్ వాటర్ ఆన్ ఆర్ నియర్ ఎర్త్ సర్ఫేస్ అండ్ ఇంక్లూడ్స్ ఓషన్స్, లేక్స్, రివర్స్, వెట్ ల్యాండ్స్, ఐస్ క్యాప్స్, క్లౌడ్స్, సాయిల్స్, రాక్ లేయర్స్ బినీత్ సర్ఫేస్ ఎక్సెట్రా. సో హైడ్రోస్పియర్ అనేది ఏంటి, మొత్తం వాటర్ బాడీస్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఓషన్స్ని, లేక్స్ని, రివర్స్ని, వెట్ ల్యాండ్స్ని, ఐస్ క్యాప్స్ని, క్లౌడ్స్ని, ఇలాగ వాటర్ సంబంధించిన ప్రతిదీ కూడా మనకు హైడ్రోస్పియర్లో వస్తుంది. వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ 3 స్టేట్స్, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సాలిడ్లో ఉంటుంది, లిక్విడ్లో ఉంటుంది, గ్యాస్లో ఉంటుంది. సాలిడ్ అయితే ఐస్ అంటాం, లిక్విడ్ అయితే వాటర్ అంటాం, గ్యాస్ అంటే వేపర్ అంటాం. సో 71% మనకి ఈ భూమిలోని వాటర్ ఫిల్ అయింది, కానీ 71%లో ఫిల్ అయిన వాటర్ మనకి తాగడానికి పనికిరావు. ఈ 71%లో ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్ ఓకే. మిగతా 97% అంతా కూడా మనకేంటి, సాల్టీ వాటర్. సో సెలైన్ వాటర్ అది మనం తాగడానికి పనిచేయదు, ఓషన్ సంబంధించింది. క్లియర్గా అర్థమైంది కదా, హైడ్రోస్పియర్ అంటే టోటల్గా వాటర్ బాడీ సంబంధించి. సో ఇది ఓషన్స్ అంతా, క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్లో ఏముంది, వాటర్ ఉంది. అందులో కేవలం 3% మాత్రమే మనకి ఫ్రెష్ వాటర్ సంబంధించి. నెక్స్ట్ బయోస్పియర్. సో బయోస్పియర్ అంటే ఏంటి, బయోస్పియర్ రిఫర్స్ టు ఆల్ ది రీజన్స్ ఆన్ ఎర్త్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. ద ఎకోసిస్టమ్ దట్ సపోర్ట్ లైఫ్ కుడ్ బి ఇన్ సాయిల్, ఎయిర్, వాటర్, ల్యాండ్. ద టర్మ్ బయోస్పియర్ వాస్ కాయిన్డ్ బై జియాలజిస్ట్ ఎడ్వర్డ్ హూ యూజ్ దిస్ టర్మ్ ఫర్ ప్లేస్ ఆన్ ఎర్త్ వేర్ లైఫ్ క్యాన్ బి ఫౌండ్. బయోస్పియర్ రిఫర్స్ టు సమ్ టోటల్ ఆఫ్ ఆల్ లివింగ్ మ్యాటర్, ద బయోమాస్. సో బయోస్పియర్ అంటే ఏంటి, భూమి మీద ఎక్కడ జీవించగలుగుతామో ఆ భాగాన్ని బయోస్పియర్ అంటాం. సో ఇది ఇదేంటి, మొత్తం ల్యాండ్, ఎయిర్, వాటర్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుని ఏ భాగంలో అయితే మనిషి జీవించగలుగుతాడు, ప్రాణులు జీవించగలుగుతాడో అదే బయోస్పియర్. సో ఇది మొత్తం అందరిని ఇంటర్లింక్ చేసుకూడదు. ఇక్కడ మనకేంటి, భూమి, వాటరు, ల్యాండ్, ఎయిర్ అంతా కూడా హెల్ప్ తీసుకుని ఎక్కడైతే ప్రాణులు జీవించగలుగుతాయో ఆ భాగాన్ని బయోస్పియర్ అంటాం. సో బయోస్పియర్ రిఫర్స్ టు ఆల్ ది రీజన్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. ద ఎకోసిస్టమ్ దట్ సపోర్ట్ లైఫ్ కుడ్ బి ఇన్ సాయిల్, ఎయిర్, వాటర్ ఆర్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ గ్యాస్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. ఈ అన్నిట్లో హెల్ప్ తీసుకుని ఎక్కడైతే ప్రాణులు జీవించగలుగుతాయో దాన్ని ఏమంటాం, బయోస్పియర్ అంటాము. సో ఈ వర్డ్ని ఫస్ట్ కాయిన్ చేసిన అతను ఎవరు, జియాలజిస్ట్ ఎడ్వర్డ్ అనమాట.
ఇతను చెప్పడం జరిగింది. ఎక్కడైతే లివింగ్ మ్యాటర్ ఉంటుందో ఎర్త్లో అదే బయోస్ఫియర్ అని చెప్పడం జరిగింది. అలా జీవించాలి అంటే అక్కడ ల్యాండ్, ఎయిర్, వాటర్ హెల్ప్ కావాలి. సో అదే క్లియర్ చూడండి. బయోస్ఫియర్ రిఫర్స్ టు ఆల్ ది రీజన్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. సింపుల్ బయోస్ఫియర్ ఏంటండి, వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. క్లియర్గా అర్థమైంది కదా. అక్కడ ఎవరు హెల్ప్ తీసుకోవచ్చు, ల్యాండ్, ఎయిర్, వాటర్ అన్నీ కలగలుపుకుని మనిషి జీవించేదాన్ని మనం ఏమంటాం, బయోస్ఫియర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. టోటల్గా ఇది ఎన్వైరన్మెంట్ కోసం సంబంధించి. సో మనకి ఎన్వైరన్మెంట్ డెఫినేషన్తో స్టార్ట్ చేసుకున్నాము. అకార్డింగ్ టు యాక్ట్ ఏంటి, ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా ఎన్వైరన్మెంట్ అనేది ఏంటి, మొత్తం వాటర్, ఎయిర్, ల్యాండ్ యొక్క రిలేషన్ అండ్ అవి ఏ విధంగా ఈ జీవరాశులతో ఇంటర్ రిలేట్ అయ్యింది, ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తుంది సస్టైన్మెంట్ ఆఫ్ లైఫ్ కోసం అన్నది దాని డెఫినేషన్. మీనింగ్లోకి వచ్చేసరికి ఇది సమ్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్. సో అటు బయోటిక్ అండ్ అబయోటిక్ రెండిట్ల కలయికే ఎన్వైరన్మెంట్ అంటే. సో బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్ అంటే జీవులు, హ్యూమన్ బీయింగ్స్ ఉండొచ్చు, అటు యానిమల్స్ ఉండొచ్చు, ప్లాంట్స్ ఉండొచ్చు. అదే మనకి అబయోటిక్ అంటే సన్లైట్, రాక్స్, వాటరు, ఎయిర్, ఇదంతా కూడా వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ చూసుకుంటే మనకు రిసోర్సెస్ ఇస్తుంది. రిసోర్సెస్ రినూవబుల్, నాన్ రినూవబుల్ ఉంటుంది. రినూవబుల్ అంటే మళ్ళీ మళ్ళీ అది రినూవ్ అవుతా అయిపోతే మళ్ళీ మళ్ళీ వచ్చేది. నాన్ రినూవబుల్ అంటే ఒకసారి అయిపోతే అది రావడం చాలా కష్టం. సో మన లైఫ్కి సస్టైన్మెంట్ కావాల్సిన రిసోర్సెస్ అందిస్తుంది, లైఫ్ సస్టైన్మెంట్ చేస్తుంది, మనకి కావాల్సిన సాయిల్, వాటర్, ఎయిర్ సన్ ఇచ్చి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలాగంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి, రివర్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. దాంతో మనం జీవించే జీవన విధానం ఇంకా మెరుగుగా జీవించడానికి ఎన్వైరన్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి అట్మాస్ఫియర్ ఫస్ట్, గ్యాసియస్ స్ఫియర్ అని కూడా అనొచ్చు. సో మొత్తం గ్యాసెస్ ఉన్న స్ఫియర్ని మనం ఏమనుకుంటా, అట్మాస్ఫియర్. ఇది 300 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంది అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్. లిథోస్ఫియర్ అంటే రాక్ సంబంధించి, లిథో అంటే రాక్ ఈజ్ స్పియర్. సో ఇది వచ్చేసరికి 3 లేయర్స్ కింద కోర్, మ్యాంటల్, క్రస్ట్ కింద సెంటర్లో ఉండేది కోరు. కోర్ని సరౌండ్ చేసేది మ్యాంటల్, మ్యాంటల్ పైన ఉండేది ఎవరు, క్రస్ట్. నెక్స్ట్ హైడ్రోస్పియర్, టోటల్ వాటర్ బాడీస్, ఎర్త్లో మొత్తం రివర్స్, ఓషన్స్, క్లౌడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోబడుతుంది. 71% ఆఫ్ మనకి వాటర్ ఉంది ఎర్త్లో, అందులో 3% మనకి ఆ వాటర్ తాగడానికి యూజ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయోస్పియర్, బయోస్పియర్కి వచ్చేసరికి ఎక్కడైతే జీవించగలుగుతారో, జీవులు, జీవరాశులు సస్టైన్మెంట్ లైఫ్ ఉంటుందో అది బయోస్పియర్. సో ఇక్కడ ఏంటి, ఎక్కడ లైఫ్ ఎగ్జిస్టో అదే బయోస్పియర్. టోటల్గా ఇది ఎన్వైరన్మెంట్ కోసం. నెక్స్ట్ ఇంకేం వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ ఆర్ఎస్ అకాడమీని మెన్షన్ చేసి టాపిక్ నేను మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మన వీలైనంత వరకు అవి అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.